ఈ రోజు క్లాస్ లో ఇంకాస్త పూర్తి వివరణతో సబ్జెక్ట్ అంటే ఏమి, వర్బ్ అంటే ఏమి, ఆబ్జెక్ట్ అంటే ఏమి పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేయబోతున్నాం ఫ్రెండ్స్. ఓకేనా? కమ్ ఆన్, లెట్ అస్ స్టార్ట్. ఫ్రెండ్స్ గుర్తుంచుకోండి, చాలా ఇంగ్లీషు వాక్యాలను మనం మాట్లాడాలి అంటే ముందుగా సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండాలి, తర్వాత వర్బ్ నాలెడ్జ్ ఉండాలి, తర్వాత ఆబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండాలి. సబ్జెక్ట్ అంటే జనరల్గా అందరికీ తెలిసిన విషయమే కర్త అంటారు. వర్బ్ అంటే క్రియ అండి, మనం చేసేటువంటి పనులను క్రియ అని అంటారు. ఆబ్జెక్ట్ అంటే కర్మ అంటారు. ఇది కామన్గా తెలుసుకున్నాం, నిన్నంతా తెలుసుకున్నాం దీని గురించి. లాస్ట్ క్లాస్ పూర్తిగా చూస్తే మీకు దీని గురించి అర్థం అవడానికి అవకాశం ఉంది. ఇకపోతే ఫ్రెండ్స్, ఒక వాక్యాన్ని మనం ఏదైనా చూసినట్టయితే అందులో కర్తను, క్రియను, కర్మను క్యాచ్ చేయడానికి రావాలి, అర్థం చేసుకోవడానికి రావాలి. ఎన్నో ఉదాహరణలు చూసాం నిన్నటి క్లాస్లో, కొన్ని ఉదాహరణలు చూసాం, ఇప్పుడు కూడా కొన్ని ఉదాహరణలు చూడబోతున్నాం. అసలు సబ్జెక్ట్ కనుక్కునే విషయం ఎలా, వర్బ్ క్రియ దీన్ని కనుక్కోవడం రావాలి, ఆబ్జెక్ట్ కర్మను కనుక్కోవడం రావాలి, అప్పుడైతేనే మనం రాసిన, చదివిన, మాట్లాడిన పూర్తిగా మనకు విషయాలు అర్థమవుతాయి, లేకపోతే అర్థం కావు. గ్రామర్ అంటే టోటల్గా దీని మీదే బేస్ అవుతుంది. ఇది ఫస్ట్ బేసిక్ నాలెడ్జ్ అంటారు. గ్రామర్ అంతా కూడా దీని మీదే బేస్ అవుతుందండి. కర్త, క్రియ, కర్మ అంటారు. ఇది ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధం, ఇది ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఇంగ్లీష్లో ఇలా ఉంటుంది, సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్ అని ఉంటుంది. కానీ తెలుగులోకి వచ్చేసరికి, తెలుగులో వచ్చేసరికి ఎలా ఉంటుందంటే కర్త, ఈ కర్మ ఏమో ఇక్కడికి వస్తుంది, క్రియ ఇక్కడికి వెళ్తుంది. అది విద్యార్థులు గమనించాలి. ఇది ఇంగ్లీష్, ఇది ఇది ఇంగ్లీష్. ఇంగ్లీష్లోనేమో ఇలా ఉంటుంది. మన తెలుగు లాంగ్వేజ్ కావచ్చు, ఇండియన్ లాంగ్వేజెస్ ఏదైనా సరే, ఇండియన్ లాంగ్వేజెస్ హిందీ, తెలుగు, కన్నడ, మలయాళం, ఏదైనా తీసుకోండి, ఒరియా, బెంగాలీ, ఏదైనా తీసుకోండి, మన మాటలన్నీ కూడా కర్త, కర్మ, క్రియా రూపకంగా ఉంటాయి. అందుకు మనం మనకు తెలియకపోయినా హ్యాపీగా మాట్లాడేస్తూ ఉన్నాం. ఉదాహరణకు నేను పరీక్షలు రాశాను అనేటువంటి ఒక వాక్యం ఉంది. నేను పరీక్షలు రాశాను అని ఉంది. సో ఇక్కడ గమనిస్తే నేను పరీక్షలు రాశాను, చాలా సింపుల్గా అర్థమైపోయింది మనకు. ఓహో, నేను పరీక్షలు రాశాను. కర్త ఇందులో ఎవరు, ఎవరి గురించి మాట్లాడుతున్నాం, వాడే కర్త, నేను. ఏం రాశాను, ఎక్కడ రాశాను, ఎలా రాశాను, ఎందుకు రాశాను చెప్పడం అంతా కూడా పరీక్షలు, కర్మ. క్రియ, ఏం చేశాను, పని, పని చేసేటువంటి దాన్ని క్రియ అంటారు. ఇది మూడవ స్థానంలో ఉంటుంది తెలుగు గ్రామర్లో, తెలుగు వ్యాకరణంలో మూడవ స్థానంలో ఉంటుంది, ఏదైనా తీసుకోండి మీరు. కానీ ఇంగ్లీష్లోకి వచ్చేసరికి కర్త, క్రియ, కర్మ ఉంటుంది. ఇక్కడ ఈ అంటే ఈ స్థానం ఇలా మార్పిడి అయిపోయేసరికి మనకు పెద్ద కష్టంగా మారిపోయింది అనమాట ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది. అర్థమైందా ఫ్రెండ్స్? సరే, ఇప్పుడు నా ప్రయత్నం ఏంటంటే ఈ వీడియోల ద్వారా మనం తెలుసుకోబోతున్న విషయం ఏంటంటే ముందుగా కర్తను కనుక్కోవడం, కర్మను కనుక్కోవడం, క్రియను కనుక్కోవడం రావాలి. కర్త, కర్మ, క్రియలను కనుక్కోవడం రావాలి. ఆటోమేటిక్ మీరు మాట్లాడే ఇంగ్లీషు ఏం తేడా ఉంది, ఆ తేడాను మనం గమనిస్తూ అడ్జస్ట్మెంట్ చేస్తే వాక్య నిర్మాణం ఈజీ, ఎటువంటి అనుమానమే లేదు. సో అందుకని నిన్న ఆల్రెడీ కొంచెం క్లాస్ చెప్పాను, అసలు సబ్జెక్ట్ అంటే ఏమి, వర్బ్ అంటే ఏమి, ఆబ్జెక్ట్ అంటే ఏమి. ఇప్పుడు కనుక్కోవడం ఎలా అనే దాని మీద ఎగ్జాంపుల్స్ కొన్ని చెప్తాను, ఈజీగా మీకు అర్థమైపోతుంది. సో విద్యార్థులు గమనించండి. ఉదాహరణకు రవి
నన్ను కొట్టాడు అనే ఒక వాక్యం ఉంది. మీరు రవి నన్ను కొట్టాడు అని ఉంది వాక్యం, వాక్యం అవునా? సో మీరు ఇక్కడ గమనిస్తే ఇది కర్త, ఇది కర్త. యాక్చువల్గా ఇది ఇంగ్లీష్ అని చెప్పాను కదా నేను, ఇంగ్లీష్ వారి సంబంధం ఇది, ఇది ఇంగ్లీష్ సంబంధం ఇది. సబ్జెక్ట్ అయిన తర్వాత వర్బ్ వచ్చింది, కానీ ఇక్కడ చూడండి రవి నన్ను కొట్టాడు. ఈ యాక్చువల్ క్రియ అనేది ఇక్కడికి వెళ్ళింది, ఆబ్జెక్ట్ ఇక్కడికి వచ్చింది. యాక్చువల్ నన్ను అనేది ఆబ్జెక్ట్ కర్మ, క్రియ అనేది కొట్టాడు లాస్ట్కు ఉంది చూడండి, థర్డ్ స్థానంకి వచ్చింది అది. సో ఇలా మీరు అర్థం చేసుకోవాలి. ఇంగ్లీష్లో చూడండి ఎలా ఉందో చూద్దాం, ఇంగ్లీష్లో ఆన్సర్ చూద్దాం. సరే మీకు వస్తుందా ఆన్సర్ రాదా అనేది పక్కన పెడితే, ఫస్ట్ సబ్జెక్ట్ అంటే ఏమి, వర్బ్ అంటే ఏమి, ఆబ్జెక్ట్ అంటే ఏమి, తెలుగులో ఎలా ఉంటుంది, ఇంగ్లీష్లో ఎలా ఉంటుంది, ఇదేనండి ఫస్ట్ బేసిక్ లెవెల్ మీరు నేర్చుకోవాల్సిన నంబర్ వన్ ఇంపార్టెంట్ థింగ్ అన్నమాట, నంబర్ వన్ విషయం ఇది. సో ఇక్కడ మీరు గమనించండి, రవి అంటే రవి అనండి, రవి అంటే రవి అనండి, నన్ను అంటే యాక్చువల్గా మీ అండి, దీని నన్ను అంటే మీ, ఇక్కడికి వెళ్తుంది మీ అనేది, ఈ కొట్టాడు అనేది యువతలకు వస్తుంది బెట్. ఇప్పుడు చూడండి, కొంచెం గమనించండి అంతే. వాట్ ఈజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ తెలుగు లాంగ్వేజ్ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్? మన మన తెలుగు లాంగ్వేజ్లో అయితే రవి నన్ను కొట్టాడు అనేసరికి రవి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే చూడండి, రవి మీ బెట్ అంటే బట్లర్ ఇంగ్లీష్ అంటారు, డైరెక్ట్గా చెప్తారు యు ఆర్ స్పీకింగ్ బట్లర్ ఇంగ్లీష్. బట్లర్ ఇంగ్లీష్ ఎప్పుడు తయారవుతుంది, ఇంగ్లీష్లో మాట్లాడేటప్పుడు సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్గా మాట్లాడాలి. తెలుగులో మాట్లాడేటప్పుడు చూడండి, తెలుగులో కూడా రవి కొట్టాడు నన్ను అంటామా, రవి కొట్టాడు నన్ను, రవి కొట్టాడు నన్ను అని చూడండి మీకు నోటికి కూడా రాదు. అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ కూడా అంతే, ఆ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో రవి బెట్ మీ అనాలి, రవి మీ బెట్ అనకూడదు. అంటే అర్థమేమి, ఇది ఇటుపక్క ఇది ఇటుపక్క చేంజ్ చేస్తూ మాట్లాడగలిగితే ఇంగ్లీష్ సగం ఇంగ్లీష్ అయిపోతుంది. అక్కడే గ్రామర్లో మెయిన్ బేసిక్ స్ట్రక్చర్ అని కూడా చెప్పుకోవచ్చు, సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ అనేది మెయిన్ బేసిక్ స్ట్రక్చర్. ఇది రాకుండా ఇది తెలియకుండా ఈరోజు ఎవరూ కూడా ఇంగ్లీష్ మాట్లాడడానికి వీలే లేదు. నేను రాజుని అని ఉంది ఒక వాక్యం, నేను రాజుని, ఇందులో చూసిన వెంటనే అర్థం చేసుకోవాలి ఏమని, ఓహో నా గురించి నేను మాట్లాడుతున్నాం కాబట్టి నేనే హీరో ఇక్కడ, ఐ రాజుని, రాజుని కింగ్, ఐ కింగ్ అని వచ్చింది. సో ఇప్పుడు సెంటెన్స్ అయితే కాదు ఇది, అవునా? ఇది కరెక్ట్ సెంటెన్సా కాదా? కాదు, ఇది రాంగ్ స్టేట్మెంట్ ఇది. యాక్చువల్ ఐ కింగ్ అనకూడదు, తెలుగులో అయితే నేను రాజుని ఓకే బాగుంది, కానీ ఇంగ్లీష్లో ఐ కింగ్ అంటాం. సరే ఇప్పుడు మనకు సెంటెన్స్ అనేది ఎలా చెప్పాలి కాదు ఇంపార్టెంట్, ముందుగా సబ్జెక్ట్ ఎవరు, ఆబ్జెక్ట్ ఎవరు ఇది తెలుసుకోవాలి. సబ్జెక్ట్ అంటే కర్త ఎవరు, ఆబ్జెక్ట్ అంటే ఎవరు, వర్బ్ ఏంటి, దీంట్లో ముందుగా ఇది పసిగట్టాలి మనం, ఇది తెలుసుకోవాలి. ఇది తెలుసుకుంటే ఆటోమేటిక్ ఎవరైనా కింగులే. అర్థమైందా ఫ్రెండ్స్? సరే ఇప్పుడు నేను రాజుని ఉన్నాను, ప్రజెంట్ నేను ఉన్నాను కాబట్టి ఉన్నాను అని రాస్తున్నా. సో నేను రాజుని, దాని పక్కన ఉన్నాను అనేది కనపడవచ్చు కనపడకపోవచ్చు తెలుగులో, కానీ ఇంగ్లీష్లో కంపల్సరీ కనపడుతుంది ఐ ఆమ్ ఏ కింగ్. చూడండి ఎంత తేడా ఉంది. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ తెలుగు లాంగ్వేజ్ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్? కనపడలా ఇది, ఉన్నాను అనేది మనకు తెలుసు అంతే. మనం తెలుగులో చెప్పం ఏమని, నేను రాజుని ఉన్నాను అని ఎవరు చెప్పరు, అందే వర్బే చెప్పట్లే మనం ఇక్కడ. తెలుగులో వర్బు లేకుండా నడుస్తుంది, కానీ ఇంగ్లీష్లో వర్బు లేకపోతే దట్స్ అ వేస్ట్ సెంటెన్స్. వర్బ్ ఉండే తీరాలి, వర్బ్ ఉంటేనే ప్రాణం. సో అలా వాల్యూ ఆఫ్ వర్బ్ అంటారు దీన్ని, వర్బ్కు వాల్యూ ఉందండి, వర్బ్ లేనిదే ఇంగ్లీష్ లేదు. వర్బ్ ఇస్ ద హార్ట్ ఆఫ్ ది సెంటెన్స్ అంటారు. సబ్జెక్ట్ అంటే కర్త, వర్బ్ అంటే క్రియ. వర్బ్ లేనిదే ఇంగ్లీష్ వాక్యం లేదు. ఇంగ్లీషు మాట్లాడాలంటే ముందుగా వర్బుల మీద మంచి అవగాహన కంపల్సరీ ఉండాలి. సబ్జెక్ట్ కర్త, కర్త ఎవరు, ఎవరి గురించి మాట్లాడుతున్నాం తెలుసుకోవడాన్నే సబ్జెక్ట్ అంటారు. ఇకపోతే కర్మ, కర్మ ఎవరు ఇక్కడ కర్మ, రాజు. నేను రవిని అని ఉందనుకో, అప్పుడు రవి అనేది కర్మ, అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది, ఐ ఆమ్ ఏ కింగ్. ఇక్కడ మీరు గమనిస్తే నేను అనేది సబ్జెక్ట్, యామ్ అనేది వర్బు, ఏ కింగ్ అనేది అంతా ఆబ్జెక్ట్ కిందకి వస్తుంది. ఇప్పుడు చూడండి నీట్గా అర్థం చేసుకోండి, నేను 10 రూపాయలు నీకు ఇచ్చాను అని ఉంది ఇందులో. ఇప్పుడు క్లియర్ కట్గా అర్థం చేసుకోండి, దీన్ని చూసి చెప్పేసేయండి, సబ్జెక్ట్ ఎవరు, ఎవరి గురించి మాట్లాడుతున్నాం,
నేను మాట్లాడు నేను నేను నా గురించి మాట్లాడుతున్నాను కాబట్టి నేను అనేది సబ్జెక్ట్ ఎస్ అని పెడుతున్నా 10 రూపాయలు నీకు అనుంది కదా ఇదంతా కూడా ఆబ్జెక్ట్ అంటారు దీన్ని మరి నేను ఎలా కనుకోవాలి సార్ ఇది ఇక్కడ పాయింట్ ఆఫ్ వ్యూ ఇక్కడ బయటపడుతుంది ఎప్పుడైనా సరే తెలుగు వాక్యంలో చెప్పాను కదా కర్త కర్మ క్రియ అని ఉంటాయి సో కర్మ ఆబ్జెక్ట్ అంటే కర్మ క్రియ అనేది ఎప్పుడు చివర్న ఉంటది అది మీరు గమనించాలి ఇక్కడ లాజిక్స్ అవే మనం నేర్చుకునేది ఏంటంటే లాజిక్స్ ఏంటంటే ఓహో వర్బ్ ఎప్పుడు చివర్న ఉంటది చివర్న ఉంటది ఆ చివర్న ఉండేదాన్ని మనం పట్టుకొని రెండో స్థానానికి తీసుకొని వచ్చి పెట్టాలి ఇలా తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టిన తర్వాతనే ఈ మిగిలినదంతా లాస్ట్కి పంపాలి దిస్ ఇస్ ద ఇంటర్చేంజ్ ఆఫ్ లెర్నింగ్ లాంగ్వేజ్ అంటారు ఒక లాంగ్వేజ్ మనం తెలుగు టు ఇంగ్లీష్ లో వెళ్ళాలనుకున్నా లేదా ఏదైనా సరే ఫస్ట్ వాటిలో ఉండే డిఫరెన్స్ మనం అర్థం చేసుకోగలగాలి అప్పుడైతే ఎవరైనా సరే ఆ లాంగ్వేజ్ మీద పట్టు రావడానికి అవకాశం ఉంటుందండి సరే ఫ్రెండ్స్ ఇప్పుడు జాగ్రత్తగా చూడండి నేను 10 రూపాయలు నీకు ఇచ్చాను అని ఉంది ఇక్కడ ఎలా కనుకోవాలి సార్ నేను దీంట్లో కర్త ఏది కర్మ ఏది క్రియ ఏది అని నేను ఎలా కనుక్కోవాలి చాలా పిల్లలు కూడా కనుక్కుంటారు దీన్ని ఎలా ఈజీగా కనుక్కోవచ్చు ఏం లేదు బాగా చూడండి మూడు కటింగ్స్ చేసుకున్నా నేను ఫస్ట్ కటింగ్ లాస్ట్ కటింగ్ సబ్జెక్ట్ వర్బ్ డివైడ్ అవుతుంటే ఎప్పుడైనా సరే అని కాదు వాక్యం బట్టి మనం కూడా అర్థం చేసుకోవాలి నేను 10 రూపాయలు నీకు ఇచ్చాను అని ఉంది నేను 10 రూపాయలు నీకు ఇచ్చాను అన్నప్పుడు ఫస్ట్ సబ్జెక్ట్ ఎవరు హీరో ఎవరు ఇక్కడ నేను ఐ ఇది సబ్జెక్ట్ ఇది సబ్జెక్ట్ ఇక్కడ క్రియ ఉంది కదా ఇచ్చాను ఐ గేవ్ సరే మనం ఇప్పుడు ఇంగ్లీష్ లో వెళ్ళట్లా మనం జస్ట్ అర్థం చేసుకుంటున్నాం అంతే గేవ్ అంటే వర్బ్ చూడండి ఇది ఇట్లా తీసుకుని వచ్చా దీన్ని ఇక్కడ తీసుకుని వచ్చా ఈ 10 రూపాయలు నీకు 10 రూపీస్ టు యూ ఇది ఇంగ్లీష్ అంతే ఇంగ్లీష్ అంటే ఏమి జస్ట్ హౌ వి హావ్ టు ట్రాన్స్లేట్ తెలుగు టు ఇంగ్లీష్ బై చేంజింగ్ దెమ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ తెలుగు నుంచి ఇంగ్లీష్ లో మనం చేసేటువంటి ఆ ప్రక్రియ ఏదైతే ఉందో ఇదే మొదటి స్టెప్ మీరు నేర్చుకునే మొదటి స్టెప్ ఏంటయ్యా అంటే ఫస్ట్ ఈ ఈ తేడాను మీరు గమనించగలగాలి చేంజ్ చేయగలగాలి ఆటోమేటిక్ యు ఆర్ ది విన్నర్ ఇన్ లర్నింగ్ ఇంగ్లీష్ అట్ ది బిగినింగ్ స్టేజ్ స్టార్టింగ్ పాయింట్ లో మీరు చక్కగా ఒక వాక్యాన్ని నిర్మించగలగాలి ఒక వాక్యాన్ని స్ట్రక్చర్ రూపకంగా రాయగలగాలి అంటే ఇది ముందుగా మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఇవి ఊరికనే రావండి ఒక ఎగ్జాంపుల్ చూస్తే మీకు అర్థం కాదు నేను ప్రతిదీ ఎగ్జాంపుల్స్ మీద బేస్ అవుతా దీంట్లో నేను పెట్టా దీన్ని విధులుగా మీరు నువ్వు పెట్టొచ్చు అతడు పెట్టొచ్చు ఇతడు పెట్టొచ్చు ఆమెను పెట్టొచ్చు రాముడిని పెట్టొచ్చు సీతను పెట్టొచ్చు నీ ఇష్టం వచ్చిన వాళ్ళని పెట్టొచ్చు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను తీసేసిన ఇక్కడ రవి పెట్టినా రవి 10 రూపాయలు నీకు ఇచ్చాడు ఇచ్చాడు ఇక్కడ నువ్వు పోయింది తెలుగులో డూ వచ్చింది ఎందుకు రవి ఉన్నాడు కాబట్టి ఈ విధంగా గ్రామర్ మిస్టేక్ ఇక్కడ అవుతుంది అవునా సరే రవి 10 రూపాయలు నీకు ఇచ్చాడు ఇక్కడ ఐ బదులు రవి రవి గేవ్ 10 రూపీస్ టు యూ సేమ్ ఆన్సర్ ఇంగ్లీష్ లో ఎటువంటి తేడాలు ఉండవు మీరు ఇంగ్లీష్ అంటే భయపడుతున్నారు తెలుగులో తేడాలు ఉన్నాయి కానీ ఇంగ్లీష్ లో తేడాలు లేవు అది మీరు గమనించాలి తెలుగులో ప్రాబ్లం ఉంది కానీ ఇంగ్లీష్ లో ప్రాబ్లం లేదు ఇక్కడ కూడా చేంజ్ చేయాలి చూడండి ఇక్కడ చేంజ్ చేయాల్సిన అవసరం లా రవి గేవ్ 10 రూపీస్ టు యూ ఓన్లీ ఐ కాడ రవి పెట్టేస్తే అయిపోయింది అలాగే సీతను పెట్టుకో రవి బదులు సీతను పెట్టుకో రాజును పెట్టుకో శివాను పెట్టుకో అర్థమైందా ఫ్రెండ్స్ మై ఫ్రెండ్ గేవ్ అని చెప్పు తప్పు లేదు సబ్జెక్ట్ మన ఇష్టం అందుకే సబ్జెక్ట్ అంటారు సబ్జెక్ట్ అంటే కర్త కర్త మీ ఇష్టం వచ్చినట్లు వాళ్ళని వాడుకోవచ్చు ఐ అని ఉయ్ అని హీ అని షీ అని ఇట్ అని దిస్ అని దట్ అని దీజ్ అని దోజ్ అని ఎన్ని రకాలుగా వాడుకోవచ్చు సరే ఫ్రెండ్స్ ఇవన్నీ పక్కన పెట్టండి సబ్జెక్ట్ అంటే అర్థమైంది అనుకుంటున్నా సబ్జెక్ట్ అంటే ఎవరు కర్త ఎవరి గురించి మాట్లాడుతున్నాం వాడే కర్త ఎవరి గురించి మాట్లాడుతున్నాం వాడే కర్త ఉదాహరణకు చూడండి కర్త గురించి మాట్లాడుతున్నా ఒక ఎగ్జాంపుల్ చెప్తా వస్తాను మీకు నీట్ గా అర్థమైపోద్ది సింహము అడవిలో పడుకుంది అని ఉంది ఒక వాక్యం బాగినండి ఇప్పుడు రాయాల్సిన టైం లేదు ఇక్కడ సింహము అడవిలో పడుకుంది నాకు సబ్జెక్ట్ ఒకటే కనుక్కోండి మీకు మీరు చెప్పండి నాకు అంతే ఆన్సర్ సబ్జెక్ట్ కర్త గురించి చెప్తున్నాం మనము సో సబ్జెక్ట్ కనుక్కోవడం ఎలా ఇప్పుడు సింహము అడవిలో పడుకొనింది అని ఉంది అప్పుడు ఇమీడియట్లీ సింహము ఎవరు ఇక్కడ సబ్జెక్ట్ అలాగే మా నాన్న 100 రూపాయలు నాకు ఇచ్చాడు అని ఉంది ఇమీడియట్లీ చెప్పేయచ్చు మా నాన్న మూడోది మా అమ్మ ఈరోజు ఇడ్లీలు చేసింది ఇడ్లీ తయారు చేసింది ఇక్కడ మా అమ్మ అనేది సబ్జెక్ట్ తమ్ముడు సినిమాకు వెళ్ళాడు జస్ట్ తమ్ముడు ఎవరి గురించి మాట్లాడుతున్నాం తమ్ముడు గురించి మాట్లాడుతున్నాం తమ్ముడు సో ఇలా ఎవరన్నా తీసుకోవచ్చు నేను ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నాను
ఎవరి గురించి మాట్లాడాం? నాకు నేను గురించి మాట్లాడాం. కాబట్టి నేను అనేది సబ్జెక్ట్ పార్ట్ హియర్. అలాగే మా టీచరు నాకు 100,000 రూపాయలు ఇచ్చాడు, మా టీచరు మంచి పుస్తకాలు ఇచ్చాడు, మా టీచరు నన్ను కొట్టాడు, మా టీచరు నన్ను తిట్టాడు, మీ ఇష్టం. యూతల పక్క ఏమని ఉండని, మనకు సంబంధంలా. ఇదంతా కూడా సబ్జెక్ట్ పార్ట్ అంటారు. సబ్జెక్ట్ పార్ట్ను పట్టుకోవడం చాలా ఈజీ, పెద్ద ఇష్యూ కాదు. ఎవరి గురించి మాట్లాడుతున్నాము అని చెప్పడం పెద్ద ఇష్యూ కాదు. మై డియర్ ఫ్రెండ్స్, ఎవరి గురించి మాట్లాడుతున్నామని చెప్పడం పెద్ద ఇష్యూ కాదు. ఏటొచ్చి మీరు కష్టపడేదంతా కూడా కర్మను పట్టుకోవడం, క్రియను పట్టుకోవడమే కొంచెం కష్టంగా ఉంటుంది. దాన్ని పట్టుకోవడం వచ్చేస్తే ఆటోమేటిక్ యూ ఆర్ ది విన్నర్. ఇంకా నో ప్రాబ్లం ఎట్ ఆల్. ఓకే రైట్ ఫ్రెండ్స్, జాగ్రత్తగా చూడండి. సింహము, మా నాన్న, మా అమ్మ, తమ్ముడు, నేను, మా టీచరు, ఇలా చెప్పుకుంటూ పోతే ఇంగ్లీష్లో కూడా కొన్ని పదాలు ఉన్నాయి. అవే ఐ అని, వి అని, యు అని, హీ అని, షీ అని, ఇట్ అని, దిస్ అని, దట్ అని, దే అని, ఇలా తర్వాత రామ అని పేర్లు పెట్టుకుంటే సీత అని, వీటిని సబ్జెక్ట్ పార్ట్స్ అని చెప్తాం అనమాట. సబ్జెక్ట్లో ఎవరు ఉంటారండి అంటే పర్సన్స్ ఉంటారు, లేదా కొన్ని సందర్భాల్లో ప్లేసెస్ ఉంటాయి, కొన్ని సందర్భాల్లో టైం కూడా వస్తుంది. ఈరోజు సబ్జెక్ట్, నిన్న ఒక సబ్జెక్టు, అలాగా పర్సన్స్, ప్లేసెస్, టైమ్, థింగ్స్, వస్తువులు కూడా వస్తాయి. సో ఇలాంటివన్నీ కూడా మనం అర్థం చేసుకోవచ్చు. పర్సన్స్ రావచ్చు, ప్లేసెస్ రావచ్చు, టైం రావచ్చు, థింగ్స్ రావచ్చు, ఇవన్నీ కూడా పర్సన్స్ సబ్జెక్ట్ కిందకి వచ్చేస్తాయి అన్నమాట. అర్థం చేసుకోవచ్చు పర్సన్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, మా నాన్న ఉన్నాడు పర్సన్, మా అమ్మ ఉంది పర్సన్, తమ్ముడు ఉన్నాడు పర్సన్, నేనున్నాను పర్సన్, మా టీచర్ ఉన్నాడు పర్సన్, సింహం ఉంది పర్సన్, ఇవన్నీ పర్సన్స్ అని చెప్పుకోవచ్చు. పర్సన్స్, పర్సన్స్ అంటే వ్యక్తులు అండి. ఎవరు? వ్యక్తులు. మనమంతా వ్యక్తులే కదా, మనమంతా వ్యక్తులమే కదా. ఆ విధంగా పర్సన్స్ అంటే వ్యక్తులు. ఎవరన్నా తీసుకోండి, మీరు మీ ఇష్టం, మీ ఫ్రెండ్ పేర్లు తీసుకోండి, మీ ఇంట్లో వాళ్ళ పేర్లు తీసుకోండి, బంధువుల పేర్లు తీసుకోండి, ఎవరన్నా తీసుకోండి, అవన్నీ పర్సన్సే. ఎప్పుడు పోయినా కూడా ఇంగ్లీష్ మొత్తం కూడా చూడండి, మీరు ఎవరైనా తీసుకోండి, అమెరికా నుండి అనకాపల్లి వరకు ఎవరినన్నా మాట్లాడుకోండి ఇంగ్లీష్లో, వాళ్ళు ఇదే ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. యా ఐఎమ్ గోయింగ్, యా వీఆర్ గోయింగ్, యా యు ఆర్ గోయింగ్, యా హీఈస్ గోయింగ్, షీఈస్ గోయింగ్, ఇట్ ఈస్ గోయింగ్ అనుకుంటూ ఉంటారు. ఎక్కువసేపు సబ్జెక్టులు మనం దీన్నే వాడుకుంటూ ఉంటాం, వీటిలో నుంచే వాడుతూ ఉంటాం. లేదా అప్పుడప్పుడు కొన్ని సందర్భాల్లో ప్లేసెస్ గురించి మాట్లాడుతూ ఉంటాం. ప్లేసెస్ అంటే ఎలా ఉంటుంది, పర్సన్స్ అంటే ఏమి? సింహము, మా నాన్న, మా అమ్మ, తమ్ముడు, నేను, మా టీచరు, ఇలాంటివన్నీ సబ్జెక్ట్ పార్ట్లో పర్సన్స్ గురించి చెప్తున్నాయి. అలాగే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్లేసెస్ గురించి తీసుకుంటే కనుక, అబ్బా హైదరాబాద్ ఎంత వేడిగా ఉంది అని అంటాం, లేదా బెంగళూరు ఎంత కూల్గా ఉంది అంటాం. ఇక్కడ హైదరాబాద్ గురించి మాట్లాడావు కాబట్టి సబ్జెక్ట్ ఎవరు ఇక్కడ? హైదరాబాద్. హైదరాబాద్ గురించి మాట్లాడాం కాబట్టి హైదరాబాద్ సబ్జెక్ట్. సో హైదరాబాద్ అనేది పర్సన్ కాదు కదా, ప్లేస్ కిందికి వస్తుంది అనమాట. అలాగే చూడండి, మా ఊరు చాలా బాగుంది అంటాం. మా ఊరు, మా ఊరు, అవర్ విలేజ్ అంటాం కదా, మా ఊరు. సో మా ఊరు అనేది, అవర్ విలేజ్ అనేది కూడా ఇక్కడ ఒక ప్లేస్ను సూచిస్తుంది అంతే, పర్సన్ కాకుండా ప్లేస్ వస్తుంది అంతే, ఇంకంతకంటే ఏం లేదు. తర్వాత టైం, ఈ రోజు చాలా బాగుంది, నిన్న సెలవు రోజు, ఇలా మాట్లాడుతూ ఉంటాం. నిన్నటి గురించి మాట్లాడినప్పుడు నిన్న అనేది ఇక్కడ ఒక సబ్జెక్ట్, ఆ సబ్జెక్ట్ ఎలా ఉంది, టైం రూపకంగా ఉంది. అర్థమైంది ఫ్రెండ్స్? సో ఆ విధంగా అనుకోకుండా నేను నిన్న సినిమాకి వెళ్ళాను, ఇక్కడ టైం అనుకోకుండా అది కూడా ఒక సబ్జెక్టే. అర్థమైంది ఫ్రెండ్స్? అలాగే ఈ మధ్య కాలంలో, ఈ మధ్య కాలం చాలా బాగుంది వాతావరణము, ఇలా మాట్లాడుతూ ఉంటాం అనమాట. సో ఆ విధంగా మాట్లాడేటప్పుడు టైం గురించి మాట్లాడుతూ ఉంటాం, థింగ్స్ గురించి మాట్లాడుతూ. థింగ్స్, థింగ్స్ అంటే ఏమి? ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా ఎనిమల్స్ కూడా వస్తాయి ఇక్కడ. మీరు పర్సన్స్లో ఎనిమల్స్ కూడా తీసుకోవచ్చు. ఎలాగా? ఇప్పుడు క్యాట్ ఉంది, పిల్లి మంచం మీద పడుకుంది, పిల్లి, పిల్లి గురించి మాట్లాడాం కాబట్టి క్యాట్ అనేది ఇక్కడ మనకు ఒక సబ్జెక్ట్. అలాగే డాగ్, కుక్కను కొరికింది, కరిచింది అంటాం. సో అలాంటప్పుడు డాగ్ అనేది కూడా మనకు ఒక సబ్జెక్ట్. అలాగే మీ ఇష్టం ఏదైనా తీసుకోండి. సార్ నేను కంప్యూటర్ కొనుక్కుంటున్నా. సో కంప్యూటర్ అనేది కూడా ఒక సబ్జెక్టే. అర్థమైంది ఫ్రెండ్స్? కంప్యూటర్ చాలా బాగుంది అన్నాం, కంప్యూటర్ ఈజ్ వెరీ ఫైన్ అన్నాం. సో కంప్యూటర్ గురించి మాట్లాడాం కాబట్టి సబ్జెక్ట్లో కంప్యూటర్ వచ్చేస్తుంది. ఇదే మళ్ళీ ఆబ్జెక్ట్ రూపకంగా వస్తాయి, కర్మ రూపకంగా కూడా వస్తాయి. సో ఆ విధంగా సబ్జెక్టు పార్ట్ను గురించి మనం అర్థం చేసుకోవడానికి వెళ్తే సబ్జెక్టులో ముఖ్యమైనవి ఇవే. మీరు నిదానంగా ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇప్పటికీ జస్ట్ చెప్తున్నా అంతే. సబ్జెక్ట్ పార్ట్లో ఎవరెవరు వస్తారు? ఐ, వి, యు, హీ, షీ, ఇట్, దిస్, దట్, దే, రామ, సీత, ఇవన్నీ పర్సన్స్ కిందకి వస్తాయి. తర్వాత ప్లేసెస్ తీసుకో. ప్లేసెస్ ఏమైనా తీసుకోండి మీ ఇష్టం, హైదరాబాదు, అమెరికా, లండన్, స్విట్జర్లాండ్, ప్యారిస్, దుబాయ్, ఏమైనా తీసుకోండి మీ ఇష్టం. దుబాయ్ ఈజ్ వెరీ నైస్ అంటాడు, దుబాయ్ ఈజ్ వెరీ నైస్ అన్నాడు. సో దుబాయ్ అనేది ఇక్కడ ఏమైపోయింది, ఒక ప్లేస్ గురించి మాట్లాడుతున్నావు. సో ప్లేస్ అనేది ఇక్కడ మనకు ఒక సబ్జెక్ట్గా మిగిలిపోయింది అనమాట. అలాగే టుడే తీసుకో, ఎస్టర్డే తీసుకో, రీసెంట్లీ తీసుకో, ఇలాంటివన్నీ కూడా టైం సంబంధం.
థింగ్స్ తీసుకో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ మొబైల్ ఫోన్ బాగుంది, ఓ మై మొబైల్ అంటాం. మై మొబైల్ అనేది ఇక్కడ ఒక వస్తువు, అది థింగ్. అది ఇది కూడా ఒక సబ్జెక్టే. మై మొబైల్ ఈజ్ ఆన్ ది టేబుల్. మై మొబైల్ ఈజ్ ఆన్ ది టేబుల్ అంటే అర్థమేమి? నా మొబైల్ టేబుల్ పైన ఉంది, నా మొబైల్ టేబుల్ పైన ఉంది. ఇక్కడ ఎవరి గురించి మాట్లాడాం? నా గురించి మాట్లాడలా, నా గురించి మాట్లాడలా, మై మొబైల్ గురించి మాట్లాడావు. మై మొబైల్ నా మొబైల్, నా సెల్ ఫోన్, ఆ విధంగా అంటే వస్తువు కాబట్టి చూపించి మాట్లాడుతున్నావు. ఉదాహరణకు ఇంకొకటి తీసుకో, దట్ బాల్ ఈజ్ వెరీ హార్డ్ అన్నాడు. దట్ బాల్ ఈజ్ వెరీ హార్డ్. ఈ వాక్యం చూస్తే దట్ బాల్, దట్ బాల్ అంటే ఆ బాలు. ఏ బాలు? ఆ బాల్ ఆడుందిగా, ఆ బాలు. దట్ బాల్, బాల్ అనేది కూడా ఇక్కడ వస్తువుని తీసుకుంటున్నాం అనమాట. అర్థమైందా ఫ్రెండ్స్? ఈ విధంగా పర్సన్ తీసుకోవచ్చు, ప్లేస్ తీసుకోవచ్చు, టైం తీసుకోవచ్చు, సబ్జెక్ట్ థింగ్స్ తీసుకోవచ్చు, ఏదైనా సరే సబ్జెక్టుకు సంబంధము. సబ్జెక్ట్ అనేది చాలా ఈజీ అండి, ఎవరైనా కనుక్కుంటారు. ఇది సబ్జెక్టు అని కనుక్కోవడం పెద్ద కష్టమేమీ కాదు. ఇది సబ్జెక్టు అని కనుక్కోవడం పెద్ద కష్టమేమీ కాదు. ఇకపోతే సార్ వర్బ్ను ఎలా కనుక్కోవాలండి? వర్బ్ క్రియ. సార్ క్రియను కనుక్కోవడం ఎలా? ఇది చాలా ఈజీ అండి. క్రియ అంటే ఏమి? పని. మీరు ఏమన్నా ఒక పని చేస్తే, ఉదాహరణకు నేను బట్టలు పిండాను అని ఉంది, దీన్ని కనుక్కోలేరా అండి? ఈ వాక్యం చూడండి, పని ఎక్కడుంది దీంట్లో? నేను బట్టలు పిండాను, నేను బట్టలు పిండాను అని ఉంది, ఒక వాక్యం ఉంది, నేను బట్టలు పిండాను. ఇక్కడ మీరు గమనిస్తే వర్క్ ఎక్కడుంది? కేవలం వర్బ్ను మాత్రమే పక్కన తీయండి, అంతే. వర్బ్ను మాత్రం పక్కన తీయండి, పిండాను అనేది వర్బ్, అవునా? అలాగే చూడండి, నేను బట్టలు ఆరేశాను, ఆరివేశాను. దీంట్లో క్రియ ఎక్కడుంది? షార్ట్కట్ ఏమి అంటే ప్రతి దాంట్లో చివరన ఉంటుంది. తెలుగు లాంగ్వేజ్లో చెప్పాను కదా, చివరన ఉంటుంది. పిండాను, ఆరివేశాను, తిన్నాను, నేను ఇడ్లీ తిన్నాను, లేదా ఆమె ఇడ్లీ తినింది, తినింది. ఇక్కడ వర్బ్ ఏంటి? తినింది అనేది వర్బ్, క్రియ. క్రియను పట్టుకోవడం చాలా చాలా సులభం. క్రియ అంటే మీరేం పెద్ద టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. తినడము, పోవడము, రావడము, కొట్టడము, చంపడము, ఇవన్నీ కూడా క్రియ పనులు. మనం ఏం పనులు చేస్తాం? ఉదయం లేస్తాం, ముఖం కడుక్కుంటాం, స్నానం చేస్తాం, పాలు తాగుతాం, తాగుతాము, తింటాము, వస్తాము, పోతాము. వాట్ ఈస్ దిస్? ఇవన్నీ ఏంటి? దిస్ ఆర్ ఆల్ నథింగ్ బట్ వర్బ్స్, క్రియలు అంటారు. క్రియలు పట్టుకోవడం కూడా చాలా ఈజీ అండి, మీరు టెన్షన్ పడాల్సిన అవసరం ఏమీ లేదు. క్రియ అంటే మీ పెద్ద సమస్య తీసుకోవాల్సిన అవసరం ఏం లేదు. క్రియలతో సినిమా నడుస్తుంది, అదొకటి గుర్తుపెట్టుకోండి, అంతే. ఇంగ్లీష్ మొత్తం నడిచేదంతా క్రియల మీదే. క్రియలు ఎలా పట్టుకోవాలి, క్రియలను ఎలా ఉపయోగించుకోవాలని నేర్చుకోవడమే మనం ఉండేది. మన క్లాసులో నేర్చుకుంటుండేది ఏంటంటే క్రియల మీద పూర్తి అవగాహన పొందేంత వరకు ఈ 6 నెలల్లో టోటల్గా వర్బుల మీద ఫైట్ ఉంటుంది. అర్థమైందా ఫ్రెండ్స్? ఇది చాలా సింపుల్ బట్ వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. విద్యార్థులు కసిగా కూర్చొని ఈ 6 నెలల్లో మీరు చక్కగా వర్బులను ఆటాడుకోవాలి. అర్థమైందా ఫ్రెండ్స్? వర్బులు అంటే ఏమి? క్రియలు, మనం చేసేటువంటి పనులు. ఈ పనులు ఎన్ని ఉన్నాయి సార్ అంటే 2000 క్రియలు ఉన్నాయి. మనం ముఖ్యంగా ఒక 200 నేర్చుకుంటే చాలండి, ఇంగ్లీష్లో ఆటాడుకోవచ్చు, అమెరికా వరకు వెళ్ళి రావచ్చు. 200 నేర్చుకుంటే చాలు, ఎనఫ్. 200 నేర్చుకుంటే క్రియలు, ఎనఫ్. సరే, వాటి గురించి ఎందుకు? మనకు ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే క్రియను పట్టుకోవడం ఎలా, అంతే. అతడు దొంగతనం చేశాడు అని ఉంది, దొంగతనము చేశాడు. ఇక్కడ వర్బ్ ఎక్కడుంది చూడండి, చూసి చెప్పండి, వర్బ్ ఎక్కడుంది? దొంగతనం చేశాడు, టోటల్గా ఇదంతా వర్బే. ఇక్కడ ఆబ్జెక్ట్ లేదు, కొన్ని సందర్భాలు ఆబ్జెక్ట్ ఉండదు అండి, ఆబ్జెక్ట్ ఉండదు. అతడు దొంగతనం చేశాడు, ఏం దొంగతనం చేశాడు అనేది ఆబ్జెక్ట్. ఏమి, ఎక్కడ, ఎలా, ఎందుకు, ఎప్పుడు, ఇవి ఉన్నాయి కదా, ఇవి డేంజర్, ఇవి ఆబ్జెక్ట్లు అంటారు, వీటిని ఆబ్జెక్ట్ అంటారు. ఇవి ఆబ్జెక్ట్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అతడు దొంగతనం చేశాడు అని ఉంది, అతడు దొంగతనం చేశాడు. ఈ వాక్యంలో సబ్జెక్ట్ ఎవరు? సబ్జెక్ట్ ఎవరు? అతడు, హీ అనేది సబ్జెక్ట్. ఏం చేశాడు? దొంగతనం చేశాడు, దొంగతనం చేశాడు, దొంగతనం చేశాడు. హీ స్టోల్, హీ థెఫ్ట్, అయిపోయిందా? హీ థెఫ్ట్. ఇప్పుడు చూడండి, ఏం దొంగతనం చేశాడు, ఎక్కడ దొంగతనం చేశాడు, ఎలా దొంగతనం చేశాడు, ఎందుకు దొంగతనం చేశాడు, ఎప్పుడు దొంగతనం చేశాడు, ఏది? మీరు సొంతంగా చెప్పండి చూద్దాం, మీరు సొంతంగా చెప్పండి. మీరు తెలుగులో చెప్పగలుగుతారు, దాన్ని ఇంగ్లీష్లో చెప్పగలిగితే వాడు విన్నర్ ఇన్ ఇంగ్లీష్, నో డౌట్ అబౌట్ ఇట్. 100% 100% వాడు విన్నర్. వెన్,
ఇవి రెండు చెప్పడం గొప్పతనం కాదండి. ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళందరూ దీంతో ఆటాడుతున్నారు. 100% నేను చెప్తున్నాను కదా, హీ థెఫ్ట్ అనేస్తున్నారు, ద పర్సన్ అనేస్తే వీటికి ఫుల్ స్టాప్ పెట్టేస్తున్నారు. అందరూ ఇంతే మాట్లాడుతున్నారు, హీ థెఫ్ట్ ద పర్స్, హీ థెఫ్ట్ ద మనీ, ఏదో ఒకటి చెప్పుకుంటున్నారు. ఇంతవరకే కాదండి, ఈ నాలెడ్జ్ మీకుందా, ఇది మీరు గమనించాలి. ఏమి దొంగతనం చేసినాడు, ఎక్కడ దొంగతనం చేసినాడు, ఎలా దొంగతనం చేసినాడు, ఎందుకు దొంగతనం చేసినాడు, ఎప్పుడు దొంగతనం చేసినాడు. చూడండి, రైలు వెళ్తుంది అనుకుందాం, రైలు వెళ్తోంది, ఓకేనా, రైలు వెళ్తోంది, రైలు వెళ్తోంది, ద ట్రైన్ ఈజ్ గోయింగ్. ఇది ఇంగ్లీషా అండి, ఇది చెప్పడం కష్టమా? ద ట్రైన్ ఈజ్ గోయింగ్ అనేస్తాం. వీటికి ఫుల్ స్టాపా? అయిపోయిందా? దీంట్లో సబ్జెక్ట్ అంటే ట్రైన్ అండి, గోయింగ్ అంటే అయిపోయింది వర్బ్ అండి అనేస్తామా? ఇట్ ఇస్ నాట్ ది మ్యాటర్ హియర్. ఇప్పుడు సినిమా కనిపిస్తుంది, ఏం కనిపిస్తుంది చూడండి. ఇక్కడ రైలు వెళ్తుంది, ద ట్రైన్ ఈజ్ గోయింగ్, ఓకే బాగుంది, ద ట్రైన్ ఈజ్ గోయింగ్. ఏమి వెళ్తుంది, ఎక్కడికి వెళ్తుంది, ఎందుకు వెళ్తుంది, ఎందాక వెళ్తుంది, ఎంతసేపు వెళ్తుంది, ఎంత దూరం వెళ్తుంది, ఇవి ఎప్పుడైనా ప్రశ్నించారా మీరు? ఇలా ప్రశ్నలు ఎవరైనా వేసుకున్నారా చెప్పండి? ఎంతసేపు రైలు వెళ్తుంది, ట్రైన్ ఈజ్ గోయింగ్, ఇట్ ఈజ్ ఇంగ్లీష్, ఇట్ ఈజ్ ఇంగ్లీష్. ఇది ఇంగ్లీషే కాదు, ఇట్ ఈస్ జస్ట్ ద పార్ట్ వాట్ వీఆర్ లెర్నింగ్ అట్ ది బిగినింగ్ స్టేజ్. నిజమైన ఇంగ్లీష్ సత్తా ఎక్కడుంది? ఇక్కడుంది. ఈ సత్తాను మీరు నేర్చుకోలేదు, ఈరోజు నేను 100% గ్యారంటీ ఇస్తున్నాను, మీకు ఇది లేదు, ఈ నాలెడ్జ్ లేదు. ఎంతసేపు రైలు వెళ్తుంది ఏమనాలి, రైలు ఇప్పుడే వెళ్ళింది అంటే ఏమనాలి, రైలు సరే నేనే చెప్పినొచ్చు, నా వీడియోలో చూసినొచ్చు. ఒరిజినల్ కంటెంట్ అనేది ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్, దయచేసి విద్యార్థులు దీన్ని గమనించగలరు. ఒరిజినల్ ఇంగ్లీష్ ఇదే అండి, ఇది కాదు. ఇది ఎవరైనా చెప్తారు, పిల్లోడు అడిగితే, స్కూల్ పిల్లోడు పోయేటవాడు చెప్తా, చెప్పరా బాబు రైలు వెళ్తుందంటే ఏం చెప్తావు అంటే ద ట్రైన్ ఈజ్ గోయింగ్ అనేస్తాడు, వాడు చెప్తాడు. దానికి తల్లిదండ్రులు మనం హ్యాపీ ఫీల్ అవుతున్నాం, కానీ నిజమైన ఇంగ్లీష్ అంటే ఎక్కడుంది? ఇక్కడుంది. ఏం వెళ్తుంది, ఎక్కడికి వెళ్తుంది, ఎందుకు వెళ్తుంది, ఎందాక వెళ్తుంది, ఎంతసేపు వెళ్తుంది, ఎంత దూరం వెళ్తుంది, అసలు నిజంగా వెళ్తుందా లేదా, ఈ ప్రశ్నలు మనలో వచ్చా? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పండి, క్వశ్చన్ అడగండి చూద్దాం, ఈరోజు అడగండి చూద్దాం, రాయండి. ఈ వీడియోని ఇలాగే పాస్ చేసుకొని రాయండి, మొత్తం క్వశ్చన్స్ అడగండి చూద్దాం. ఒరిజినల్ ఇంగ్లీష్ పస దిగుతుంది దీంట్లో నుంచి, అర్థమైందా ఫ్రెండ్స్? సో నా కంటెంట్ ఏంటంటే, అయ్యా సబ్జెక్ట్ అంటే ఇంపార్టెంట్ కాదు, క్రియ అంటే ఇంపార్టెంట్ కాదు, క్రియలో కొన్ని పార్ట్లు ఉంటాయి, ఆ పార్ట్లు కీలకమైనటువంటి అంశాలు తెలుసుకుంటే ఎవడైనా వర్బుల్లో ఇంగ్లీష్లో ఎవరైనా కింగులే. కానీ ఏమి, ఎక్కడ, ఎందుకు, ఎప్పుడు, ఎలా, ఎందుకు, ఇవన్నీ కూడా విచిత్రమైనటువంటి ప్రశ్నలు అడగాలి. అవన్నీ అడగడానికి ఛాన్సెస్, స్కోప్ ఎక్కడుంది? ఓన్లీ ఆబ్జెక్ట్కు మాత్రమే ఉంది. దిస్ ఈజ్ ద పవర్ఫుల్ ఐటమ్. ఎవరైనా అంటారు ఏమండి, సబ్జెక్టుకు ప్రాధాన్యత ఉందా, వర్బుకు ప్రాధాన్యత ఉందా, ఆబ్జెక్టుకు ప్రాధాన్యత ఉంది ఇంగ్లీష్ గ్రామర్లో అని అడుగుతారు. ఈరోజు నుంచి చెప్పండి, ఆబ్జెక్టుకు ప్రాధాన్యత ఉంది, సబ్జెక్టుకు కాదు, క్రియకు కాదు, ఆబ్జెక్టుకు ప్రాణం ఉంది. ఎవడైతే ఆబ్జెక్ట్ను బాగా నేర్చుకోవడానికి ప్రయత్నిస్తాడో వాడికి మాత్రమే ఇంగ్లీష్ సాధ్యం, వాడు మాత్రమే 100% హీ కెన్ స్పీక్ ఇంగ్లీష్. అర్థమైంది ఫ్రెండ్స్? ఇంగ్లీష్ రావడం అంటే పెద్ద కష్టమేం కాదండి. వెన్ యూ హ్యావ్ ద టోటల్ నాలెడ్జ్ ఆన్ సబ్జెక్ట్, వర్బ్ అండ్ ఆబ్జెక్ట్, ఆటోమేటికల్ యూ ఆర్ ది విన్నర్ ఇన్ ఇంగ్లీష్. నో బడీ కుడ్ స్టాప్ యూ మై డియర్ ఫ్రెండ్స్.